Andhra Pradesh, Telangana, Raithalu, Akala Varsham, Ninda Muchutundi. Ninnati Daga, Saguniti Kosam, Tallarina Raithalu, Elagola Pantalu Pandicharu. Aithe Ippudu Akala Varshamto, Raithalaku, Apara Nashtam Kalugutundi. Manchiryala Jilla, Chennuru Mandalamlo, Akala Varsham, Bibhatsam Srushtinchindi. Mandalamloni Palu Palla Konugolu Centerlo, Danyam Tadichipovadamto, Raithalu Andolana Chendutunnaru. కిష్టంపేట గ్రామంలోని వడ్ల కొనుగోలు సెంటర్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి మొత్తమైంది. తడిసిన ధాన్యం ఆడడానికి 10 నుంచి 15 రోజులు సమయం పడుతుందని, ధాన్యం కాంటా వేయడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు. మహబూబాబాద్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షం దాటికి రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముత్తవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాబోయే 3 రోజుల పాటు తెలంగాణలో మోస్తారు నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి సంస్థ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, నల్గొండ, కామారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్ జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండి సంస్థ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం వల్ల రాబోయే 3 రోజుల నుంచి 4 రోజుల వరకు ఉష్ణోగ్రతలో తేడా ఉంటుందని తెలిపారు. ఈ నెల 27న తీవ్ర అల్పపీడనం ఏర్పడి రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు తమిళనాడులో కూడా భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దీంతో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు. కుండపోత వానలతో నీలగిరి జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. కొండచెరలు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ విరిగిపడ్డాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉండటంతో టీ ఎస్టేట్స్ అడవి గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.